ఆశ్చర్యమైన దృశ్యులు ఎక్కడ చోటుకొని కూడా వారి కార్యాలను నామంలో నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నుంచండి నాయన. అయ్యా ఈ యొక్క పేతును నీకు పండవని మీద నేను సంగమం కట్టుదని అన్నట్లుగా సంగము కట్టబడినట్లుగా ఆది అపోస్తలు నాటి కార్యాలు ఈ సంగము పట్ల నెరవేర్చబడునుగాక. పరిశుద్ధాత్మ ప్రసన్నత నుంచి ఈ సమయంలో ప్రభా ఆనాడు నాయన మార్గ మధ్యలో నాయన యాకోబును దర్శించిన దేవుడు ప్రభా తన తలగడగా ఉన్న రాయిని తీసుకుని నాయన అయ్యా నీ సన్నిధిని నాయన నిలబెట్టినట్లుగా ఇది నిశ్చయముగా బేతేలు దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు ప్రభా. నా దేవుడు నాకు కలిగినటువంటి ప్రయాణంలో తోడయుడు మళ్ళా క్షేమముగా నేను తీసుకొచ్చి నేను ఇక్కడ దేవుని కొరకు ఒక బలిపీఠము కట్టుదు అన్నట్లుగా నీ సన్నిధిని నాయన ఇక్కడ కట్టబడుచున్నటువంటి నీ మందిరమును నాయన బలిపీఠముగా నాయన ప్రజలు నాయన వచ్చి నీ సన్నిధిని ప్రార్థించినప్పుడు వారి కన్నీళ్లు తొడబడినట్లుగా సహాయించి అలాగనేనైనా ప్రారంభమునైనా కొనసాగిస్తూ ఉండగా రాయి మీద రాయి నీ సన్నిధిలోనైనా కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరునైనా నీ కొరకు ఒక మందిరముగా అమర్చబడినట్లుగా ప్రతి ఒక్కరునైనా నువ్వు నిర్ణయించినటువంటి నీ మందిరములోనికి వచ్చిన వారే నీ కొరకునైనా వారి హృదయాలు అర్పించబడినట్లుగా వారి హృదయార్పణ త్యాగపూరితమైనటువంటి వారు సమర్పణ కలిగిన వారిగా నీ దాసుని సహకరించే వారిని అయినా సపోర్ట్ చేసే వారిని ప్రార్థించే వారిని ఎవడొస్తున్న వారిని మీరు లేవనెత్తండి ఆయన. మరలా ఒక దినాన్ని అందరము కలుసుకుని ఇక్కడ కట్టబడేటువంటి మందిర విషయంలో ఒక మంచి ప్రతిష్ట జరుగునట్లుగా కనపరుచున్నట్లుగా ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించి ఆత్మీయంగా నడిపించి మీరు మహిమ తెచ్చుకున్నందుకు నిరాశ ప్రయత్నములన్నింటిలో మీరు తోడయండి నాయన. విజయముతో నడిపించి బలముతో నడిపించి అయ్యా నీ కృపను విజయోత్సవముతో నాయన నీ ప్రేమను నీ సువార్తను ఊరేగించినట్లుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న